బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం బాన్స్వాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో బాన్స్వాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస ఆధ్వర్యంలో పోచారం సార్ ఇంటి నుండి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఇంటి మీద దాడి చేయడం, మరి అది కేంద్ర ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపుగా వ్యవహరించినటువంటి విషయం, ఎందుకంటే ఈరోజు మరి ఎన్నికల కమిషన్ ఇస్తుందని చెప్పేసి మరి దాంతో పాటే మరి బీఆర్ఎస్ పార్టీని అడ్డదొక్కాలి, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలనే నిర్ణయంతో మరి కేంద్రంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండిగా మరి ఎమ్మెల్సీ అయినటువంటి కవిత ఇంటి మీద దాడి చేయడం, ఏదైతే దాడి చేస్తూ ఉన్నారో మరి గురించి మరి అడ్వాన్స్ గా బైక్లు బుక్ చేయించుకొని మరి ఇంతంతా సోదా చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోని భయభ్రాంతుల గురి చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర, ఈ బెదిరింపులకు మీ ఈడీ చేస్తున్నటువంటి కక్ష సాధింపులకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ భయపడరు. మీరు ఎన్ని కేసులు తెచ్చినా మరి అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజా దర్బార్లో నిలబడినటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే మరి అనేకమైనటువంటి చర్చలు కానీ రాయలు కానీ మరి చెప్తున్నటువంటి విషయం గతంలోనే సుప్రీంకోర్టు ద్వారా ఎమ్మెల్యే కవిత గారు మరి వారి సుప్రీంకోర్టునే స్టే తెచ్చుకోవడం, ఆ స్టేని నిరాకరించి కోర్టు నిర్ధారానికి పాల్పడినటువంటి ఈడీ మరి ముందుగానే మరి వెంటనే కవితమని అక్రమంగా అరెస్టు చేయడం మీకు దిగుజడ్డు. మీరు ఇక్కడ ప్రతిపక్షాన్ని అణగదొక్కే కార్యక్రమాల్లో మీరు ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాం. మరి బాన్స్వాడ నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ మరి ఒక ఉమ్మడిగా మరి ఏదైతే మీరు చర్యలు చేపడతా ఉన్నారో, మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారో, మరి నాయకులపై ఈడీలు దాడులు చేస్తూ ఉన్నారో, దాన్ని మేము తీవ్రంగా ఖండించి మా నాయకుల నాయకత్వంలో మేము ముందుకెళ్ళి మరి ఏదైతే అన్యాయంగా ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారో ఇది వెంటనే విడుదల చేయాలి, లేదంటే మరి ఇంకా ప్రజాప్రాణికి గురిగాక తప్పదు.